100% జాబ్ గ్యారంటీతో ఐఎస్టీటీఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. జగన్ విషయంలో ఎందుకు మీ మీద వాళ్ళు అంత విమర్శ చేయాల్సి వచ్చింది, వార్తలు రాయాల్సి వచ్చింది? ఆయన ఎవరో నాకు తెలియదు అసలు. తర్వాత మీరు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా అనుకోకుండా కొన్ని ఆరోపణలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వచ్చినాయి కదా. మనం ఏనుగు రహదారిలో నడుచుంటే కుక్కలు ఎన్నో మొరుగుతుంటాయి. ప్రతి కుక్కకి మనం సమాధానం ఇచ్చుకుంటూ పోతే ఆ ఏనుగు ముందుకు పోలేదు. మీరు ఎందుకు ఈ హిందువులకి సమాన హక్కులు కావాలని ఒక ప్రత్యేక ఉద్యమంగా మీరు ఎందుకు చేస్తున్నారు? దాని ప్రభావం ఏంటి? ఎందుకు చేస్తున్నారంటే భారత రాజ్యాంగం అది హిందూ వ్యతిరేక రాజ్యాంగం అండి. నమస్కారం. మనతో పాటు ఎం నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఎం నాగేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు, భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన సిబిఐకి డైరెక్టర్గా చేశారు. సిబిఐకి డైరెక్టర్గా చేసిన వాళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళు, గతంలో విజయరామారావు గారు, ఇటీవల నాగేశ్వరరావు గారు. వారు 86 ఐపీఎస్ అధికారి, 86 బ్యాచ్ అంటారు. అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు పోలీస్ వ్యవస్థలో సిబిఐ వరకు ప్రయాణం చేసి ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు వరకు అనేక రాష్ట్రాల్లో తిరిగి ఢిల్లీలో కూడా ప్రయాణం చేసి పోలీస్ అధికారిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి తెలుగువారికి ఆయన ద్వారా సిబిఐకి ఒక ప్రాతినిధ్యం జరిగినట్టుగా మనం భావించాలి. వారికి హిందూ మతము, భాష, సంస్కృతి, సాహిత్యం అంటే కూడా చాలా ఇష్టం. వీటన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు మామూలుగా సిబిఐతో మొదలు పెడదాము. ఈ సిబిఐ అనగానే అది ఒక బ్రహ్మ పదార్థంగా భావిస్తారు. అమ్మో సిబిఐ అంటారు, సిబిఐకి ఇచ్చేయాలంటారు. అసలు ఏంటి సార్ ఈ సిబిఐకి నిజంగా అంత విలువ ఉందా, అంత పవర్ ఉందా? మీరైనా బ్రహ్మ పదార్థం అని ఆదిశంకర్ల వారికి బ్రహ్మ పదార్థం అర్థం కాలేదు. ఇంకా మరి మీరు బ్రహ్మ పదార్థం ఉన్నప్పుడు మామూలు సామాన్య ప్రజాని కానీ సిబిఐ అంటే ఏమంత అవుతుంది? అయినా నేను ప్రయత్నం చేస్తాను చెప్పాలి. అర్థం కాకపోవడమే బ్రహ్మ పదార్థం అంతే కదా. కేంద్ర మిజ్జానాడు కదా ఎన్టీఆర్ సార్. అవును అవును. సిబిఐ అంటే ఏం లేదండి, అది కూడా ఒక పోలీస్ వ్యవస్థనే. అది కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న పోలీస్ వ్యవస్థ. అది దాని నేపథ్యం ఏంటంటే 1941లో మనకి 41, 42 ఆ ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. అప్పట్లో ఈ ప్రపంచ యుద్ధం కదా, డిఫెన్స్ మినిస్ట్రీలో వార్ మినిస్ట్రీ అని ఉండేది, వార్ అండ్ సప్లై మినిస్ట్రీ. విపరీతంగా ఇది కొంచెం అవినీతి అవన్నీ ఉండేది. వాటిని కంట్రోల్ చేయడం కోసం ఒక చిన్న వింగ్ పెట్టారు. దాన్ని ఏంటంటే స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనే పేరుతో ఒక వింగ్ పెట్టి ఒక డిఐజి ర్యాంక్ అధికారిని అక్కడ పెట్టారు 1941లో. అది క్రమేణా 1946 వచ్చేటప్పటికి ఏంటంటే ఆ తర్వాత ఈ రైల్వే మినిస్ట్రీలో కూడా బాగా అవినీతి పెరిగింది. ఇట్లా విభిన్న ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అవినీతి పెరిగిందని దాన్ని అవినీతిని అరికట్టడానికి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసమని 1946లో దాన్ని ఒక చట్టబద్ధమైన స్థానం ఇచ్చారు. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ మనకు అవినీతి ఉంది. అవినీతి అనేది మనిషి సమాజం ఏర్పడినప్పటి నుంచి అవినీతి అనేది ఉంటుంది కదండి. మీరు అర్థశాస్త్రంలో కూడా మీరు మత్స్యన్యాయం అని కూడా రాశారు కదా, పెద్ద చేప చిన్న చేప అని మన ఎవరు మన చాణక్యులు వారు రాశారు కదా. అవినీతి అంటే దుర్గుణాలు అది ఒకటి. అది అవినీతి అనేది ఎప్పుడూ ఉంది. అమితంగా అవినీతి అయిపోతే సంస్థ ఏ వ్యవస్థ కూడా తట్టుకోలేదు. కొంత లిమిటెడ్గా అయితే పర్లేదు. సో 1946లో దానికి ఒక చట్టం చేశారు. చట్టం చేసిన తర్వాత దాన్నే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది. దానికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే మన కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాళ్ళకి డైరెక్ట్గా అధికారం ఉంటుంది, డైరెక్ట్గా కేసులు చేయొచ్చు. ఢిల్లీ అది ఢిల్లీ, చండీగఢ్, పాండిచ్చేరి ఇట్లా ఉన్నాయి కదా కేంద్ర పాలిత ప్రాంతాలు, లక్షద్వీప్, అండమాన్, ఇవన్నీ వాటి డైరెక్ట్గా ఉంటుంది. మిగిలిన దాంట్లో ఏంటంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోని సిబిఐ కూడా పనిచేస్తుంది అక్కడ. అయితే సిబిఐ పేరు ఇది 1963 వరకు దాన్ని ఎస్పీ అనేది స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంటే అనే పేరుతో నడిచింది. 1963లో దాని పేరు ఒక గవర్నమెంట్ ఆర్డర్తోని చట్టమేమో ఎస్పీఐగా ఉంటుంది ఇప్పటికదే. అది కానీ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం దాని పేరును మార్చి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పేరుతో నడుస్తుంది. కాకపోతే దానికి ఉన్న చట్టబద్ధమైన స్థానము కొంచెం షేకీగా ఉంటుందండి, పునాది సరిగా లేదు. సో దానివల్ల ఏంటంటే ఈ సమస్యలన్నీ ఉత్పన్నం అవుతుంది. మీరు గమనించారలేదో, ఇది ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆంధ్రాలో అది సిబిఐ పవర్ విత్డ్రా చేశారు, అట్లాగే కేసీఆర్ గారు విత్డ్రా చేశారు, మహారాష్ట్రలో విత్డ్రా చేశారు, వెస్ట్ బెంగాల్లో చేశారు, దాదాపు 9 రాష్ట్రాల్లో చేశారు. 9 అవి వస్తుంటే పోతుంటాయి. ఇప్పుడు కేంద్రానికి అనుకూలంగా ఉన్నారనుకోండి వాళ్ళు పవర్ ఇస్తారు, లేదనుకోండి వాళ్ళు ఇవ్వరు. సో దాంతో ఏమవుతుందంటే ఈ కొంచెం పునాది అనేది చట్టబద్ధమైన పునాది గట్టిగా లేదు. పునాది సరిగా లేదు. ఇందులో ఒక సమస్య ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వము తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ చూస్తే
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య అన్ని రాష్ట్రాలతో కలిపి పోలిస్తే కూడా ఎక్కువ. కానీ కేంద్ర ప్రభుత్వంలో జరిగే అవినీతిని అరికట్టడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి కావాలి. ఇప్పుడు ఒక రైల్వే డిపార్ట్మెంట్లో ఏదైనా అవినీతి జరిగింది అనుకోండి, స్టేట్ ఏసీబీకి వాళ్ళు ఏం పట్టించుకుంటారు? వాళ్ళు స్టేట్ వరకు పరిణామం, వాళ్ళకి వాళ్ళకి ఇంట్రెస్ట్ స్టేట్లో ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే అవినీతిని అరికట్టడానికి కావలసిన చట్టబద్ధమైన సరి అయిన చర్యలు మన దేశంలో లేవు. దీనికి మనము యునైటెడ్ నేషన్స్ కూడా ఒక కన్వెన్షన్ ఆన్ యాంటీ కరప్షన్ అనేది ఒకటి ఉందండి, దాంట్లో ఇది అంతర్జాతీయ ఒప్పందాలు, ఆ ఒప్పందంలో మన భారతదేశం కూడా సంతకం పెట్టింది. అయితే అంత అక్కడ సంతకం పెట్టి వస్తాం మనం, మేము అవినీతిని అరికడతాము అని మా దేశంలో అవినీతి. కానీ ఇక్కడ మాత్రం చట్టానికి మన చట్టమైన సరి అయిన వాటికి వసతులు కల్పింది. ఎందుకు కల్పింది అని ఇదంతా రాజకీయంతో పులివారండి. రాజకీయం ఎందుకు అట్లా అయింది? ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని బీజేపీ వాళ్ళు అన్నారు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ కూడా అదే ఇది ఇంకో పేరుతో అంటారు కదా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఏజెన్సీని విస్తృతంగా వాడతారు, రాజకీయ ప్రయోజనాలు అది చేస్తారు. సో రాజకీయ ప్రయోజనాల ద్వారా ఎవరికి అవినీతిని అరికట్టాలని ఎవరికీ లేదండి. మీరు చూడండి, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వన్ ఆఫ్ ది ఆయన ఏది 2013-14లో వాళ్ళ ప్రకటనలు చూస్తే మేము అవినీతిని అరికడతాం, అందరినీ జైలుకి పంపిస్తామని. కానీ ఒకళ్ళని పోయారా? ఏం లేదు. వాళ్ళు పార్టీ మారగానే వాళ్ళు అప్పటిదాకా అవినీతి పరులను ముద్రన్న వాళ్ళు బీజేపీలో కలగానే వెంటనే వాళ్ళు మహానుభావులు. అంతే అంతే, ఇప్పుడు మురికి నీళ్ళు తీసుకొచ్చి శంఖంలో పోసినా తీర్థం అయిపోతుంది. అట్లనే ఇది పరిస్థితి అంత దారుణంగా ఉందన్నారు. సో ఎవరికి చిత్తశుద్ధి లేదు, ఏది అవినీతిని అరికట్టాలి, దేశంలో ఒక నిర్మలమైన అమలినమైన ప్రభుత్వాన్ని వ్యవస్థని మనం ఇద్దాము, ప్రజలకి మంచి ప్రభుత్వాన్ని ఇద్దాము అనేది ఎవరికి లేదండి. ఇదంతా ఓన్లీ స్పీచ్లు చే మామూలుగా ఉపన్యాసాలు దంచడం తప్పిస్తే. అంటే 63 నుంచి సిబిఐగా ఏర్పడింది కదా, ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా ఏర్పడింది ఢిల్లీ పోలీస్ దీని నుంచి. అప్పటి నుంచి దాదాపు 60 నుండి ఇప్పుడు 61 కూడా నడుస్తుంది కదా. అవును, ఈ ప్రయాణాన్ని గమనిస్తే తర్వాత అవినీతితో పాటు ఆర్థిక నేరాలు, అక్రమాలు, మర్డర్లు, తర్వాత మిస్టీ కొన్ని ఛేదించలేని కేసులు ఇవన్నీ కూడా సిబిఐకి అప్పచెప్పుకుంటూ వస్తున్నారు కదా. సో ఈ మొత్తం క్రమంలో చూస్తే సిబిఐకి ఒక ఇండిపెండెన్సు, ఒక స్వయం ప్రతిపత్తి, ఒక ఒక శక్తి అసలు ఉందా లేదా? ఇప్పుడు అందరూ సిబిఐకి స్వయం ప్రతిపత్తి కావాలి, ఇండిపెండెన్స్ కావాలి అంటారండి. కానీ మన రాజ్యాంగం ప్రకారం మూడే భాగాలు ఉంటాయి, వర్గాలు. ఒకటి లెజిస్లేచర్ అంటే చట్టసభలు, రెండవది ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్, మూడవది న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ. ఏ సంస్థ అయినా కానీ ఈ మూడింటి కిందనే రావాలి. ఇంక మీరు ఈ మూడు దాటి బయటికి పోవడానికి నాలుగోది లేదు. మీడియా ఫోర్త్ ఎస్టేట్ అంటారు కదా, రాజ్యాంగ పరంగా ఏం లేదు. అది రాజ్యాంగంలో కాదు కదా, అది రాజ్యాంగం బయట, రాజ్యాంగేతర సంస్థ అనుకోవచ్చు. సో మరి ఇప్పుడు సిబిఐ అనేది ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వం కింద సంస్థ అది. ఇప్పుడు దేశంలో అవినీతిని అరికట్టడానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమా లేకపోతే సిబిఐనా? ప్రభుత్వమే కదా. అక్కడ అవినీతి జరిగితే కదా వీళ్ళు రావాలి. ప్రభుత్వం కదా మెయిన్. మరి ప్రభుత్వంకి ఒక ఉన్న ఇదొక హంగు లేకపోతే ఇదొక అస్త్రం. అంతేగాని ఈ సిబిఐ ఇండిపెండెంట్గా స్వయం ప్రతిపత్తిగా తను చేయడానికి వీలు లేదు. అది రాజ్యాంగం కూడా అది పర్మిషన్ ఇవ్వదండి. ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లు అవి ఇవి కొంత ఇన్సులేట్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మా ఉద్యోగాలు ఎవరిస్తారు? మా జీతం ఎవరిస్తారండి? ప్రభుత్వమే కదా. ఒకటి మాకు ఏ హంగు ఏర్పాటు చేయాలన్నా కానీ ప్రభుత్వమే కదా. మాకు ఏ అవసరం ఉన్నా కానీ ప్రభుత్వం దగ్గరికే పోవాలి కదా. ఆ తర్వాత అవన్నీ ఎందుకు? మాకు ఏసీఆర్లు అని ఒకటి ఉంటాయి, ఏది మన పిఆర్, ఇవాళ రేపు పిఆర్ అంటారు. అంటే మన ప్రతి సంవత్సరం అయిన తర్వాత మనల్ని అసెస్ చేసే సిస్టమ్, రిపోర్ట్. ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ రాస్తుంది, వాళ్ళే రాస్తారు. మంత్రులు రాస్తారు, ప్రధానమంత్రి రాస్తారు. ఇప్పుడు డైరెక్టర్ సిబిఐకి ఏసీఆర్ ఎవరు రాస్తారు? ప్రధానమంత్రి రాస్తారు. మరి మొత్తం వాళ్ళ కింద ఉండి సిబిఐ డైరెక్టర్గా అపాయింట్ చేయాలంటే ఒక ప్రధానమంత్రి, అలాగే అపోజిషన్ లీడరు, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇలా ఇప్పుడు పెట్టారు. కానీ ఇప్పుడు నా గురించి ఉదాహరణ, నేను ఐపీఎస్ ఆఫీసర్ అండి, నా గురించిన వివరాలు కానీ మంచి చెడులు కానీ, ఈ అధికారి ఎలాంటి వాడు కానీ, దాని తగిన వివరాలు ఎవరి దగ్గర ఉంటాయండి? ప్రభుత్వం దగ్గర ఉంటాయి. కానీ చీఫ్ జస్టిస్ దగ్గర ఉండవు, ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉండవు. ప్రభుత్వం అనుకుంటే వాళ్ళు ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తారు, వాళ్ళ లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం ప్రధానమంత్రి ఎవరిని డైరెక్టర్ సిబిఐ చేయాలి అని అనుకుంటే అదే అతనే అవుతాడు. అంతే,
ఎవరు వద్దనుకుంటే వాడిని ఎవరు వద్దనుకుంటే ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టి చూపిస్తారు, లేపేస్తారు అక్కడ. మీకు అదే జరిగింది కదా యాక్చువల్గా. సో ఇక్కడ కారణం ఏంటంటే మనము సిబిఐ అనేది ఈ ఎగ్జిక్యూటివ్లో భాగం, అంటే ప్రభుత్వంలో భాగం. సో దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉండాలి అనే ఆలోచనే రాజ్యాంగ వ్యతిరేకం, విరుద్ధమది. రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం. అయితే ఇప్పుడు రాజు మంచివాడైతే రాజు మిగిలిన అధికారులు కూడా అంత బాగానే ఉంటారు. ఇప్పుడు రాజు చెడ్డవాడైతే మిగిలిన అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నా ఏమీ చేయలేరు. సో కాబట్టి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటున్నారు అది చాలా ముఖ్యం. ఈ వాదనని మనం కొట్టేసేయాలంటారు. స్వయం ప్రతిపత్తి ఉండాలి, స్వయం మనకేమని ఎందుకు ఆ ఆలోచన వస్తుందంటే చెప్తున్నది. కాకపోతే అంటే సిబిఐ ఇస్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ లోకల్ పాలిటిక్స్. ఎట్లా అంటే ఇవి ఈ స్థానికంగా ఉండే రాజకీయాలు కొంచెం దూరంగా ఉంటాయి. ఎందుకుంటారు? అది ఢిల్లీలో ఉంది, దూరంలో ఉంది. రెండవది, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రాజకీయాల్లో వీళ్ళు భాగస్థులు గారు, లేకపోతే అందులో భాగం కాదు. సో కాబట్టి కొంతవరకు వాళ్ళ వ్యవహారాల్లో, ఆచార వ్యవహారాల్లో కొంత స్వయం ఇండిపెండెన్స్ కానీ కొంచెం దూరంగా ఉంటారు, నిష్పక్షపాతంగా పనిచేస్తారు. ఎందుకంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది. ప్లస్ రెండోది, ప్రభుత్వం నుంచి కూడా అంత ఎక్కువ ఉండదండి. మీరు అనుకున్న ఇప్పుడు ప్రజల్లో ఉన్నంత ఉండదు. కాకపోతే ఎక్కడ ఉండదంటే నార్మల్ కేసుల్లో ఉండదు, రాజకీయంగా వాళ్ళకి ఏదన్నా అవసరం ఉన్న కేసులో మాత్రం ఉంటుంది. ఇప్పుడు అవి పెరుగుతున్నాయని కదా సిబిఐ మీద విమర్శ ఏంటంటే, సిబిఐ ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైనా కానీ సెంట్రల్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రత్యర్థులను దెబ్బతీయటం కోసము, వాళ్ళకు ఉండే అవసరాలు ప్రయోజనాల దృష్ట్యా ఈ సెంట్రల్ ఏజెన్సీ రంగంలో దింపేసి భయభ్రాంతులు చేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మేము సిబిఐ ఉదాహరణకి సంవత్సరానికి దాదాపుగా 1000 కేసులు చేస్తుంటామండి, 800 నుంచి 1000 కేసుల మధ్యలో. దాదాపుగా 98% కేసుల్లో మాకేమీ ఉండదండి, ఎవరు కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎవరు మన కానీ. ఆ 2% ఉంటే చూసారు, అది వాళ్ళకి ఇంపార్టెంట్. అవి పెద్ద కేసులు, అవి వాళ్ళకి ఇంపార్టెంట్. సో అక్కడ కొద్దిగా ఉంటుంది. ఇక మరి ఏమంటారు చూడండి, ఇప్పుడు మనము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి తప్పదు కదా అపాయింట్ చేసేది వాళ్ళు కదా. సో ఇంకో డిపార్ట్మెంట్కి ఇంకొకటి. రెండోది ఏంటంటే మేము తక్కువ కేసులు కూడా చేస్తాం కాబట్టి మా ఆఫీసర్లకి అది ఒక ఆ కేసు మీద దృష్టి పెట్టడానికి, పూర్తిగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి సమయం ఉంటుంది. తర్వాత హంగులు కూడా ఉంటాయి. అదే మీరు ఒక పోలీస్ స్టేషన్ చూడండి, దాదాపు 100, 200, 300, 400, 500 కేసులు వస్తాయి ఒక పోలీస్ స్టేషన్లో. ఆ ఉన్న 5-6 మంది 10 మంది ఆఫీసర్లు ఎన్ని కేసులను చేయగలరు? దాంతోపాటు వాళ్ళు లాండ్రాడ్ చూడాలి, ట్రాఫిక్ చూడాలి, విఐపీ వాడు చూడాలి, మంది ఎమ్మెల్యే వాడు వస్తున్నాడు చూడాలి. సో మాకేంటంటే వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ దాన్ని కాన్సన్ట్రేట్ చేయగలం. అంటే ఇప్పుడు ఈ స్టేట్ పోలీస్ నుంచి సిబిఐకి అసలు ఎందుకు అప్పచెప్పాలి కేసులు? ఎందుకు అసలు ఆ ప్రయాణం జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈ సిబిఐకి అప్పచెప్పే 2 కారణాలండి. ఒకటి, ఇంటర్స్టేట్ రామిఫికేషన్స్ కానీ ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉంటే చేస్తారు. అంటే ఆ కేసు సపోజ్ అంతర్జాతీయంగా ఉందనుకోండి, లేకపోతే ఇప్పుడు మీరు దేశం అంతా ఉందనుకోండి, దేశం మొత్తం, అంతర్దేశం మొత్తం, అది ఈ స్టేట్ పోలీస్ అన్ని రాష్ట్రాలకు పోయి చేయడానికి మళ్ళీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయడానికి కొద్ది ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాంటి కేసులు ఒకటి ఇస్తారు. రెండోది, ఇక్కడ రాజకీయ ఒత్తిళ్ళు. రాజకీయ ఒత్తిడి అంటే ఒక్కోసారి అధికార పక్షం వాళ్ళే ఇచ్చేస్తారు. ఈ ప్రతిపక్షాలతో గొడవ ఎందుకు, మనల్ని చెడపేరు రావడం ఎందుకు, ఆ సిబిఐకి ఇచ్చేస్తే పొద్దని వాళ్ళు ఇస్తారు. రెండవది, ఈ ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ వైల్డ్ అధికార పక్షం ఇక్కడ లోకల్ పోలీసుని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి సిబిఐకి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు బాగా కరెంట్ ఇష్యూ బాగా లేటెస్ట్గా నడుస్తున్న మన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్తున్నాను కేస్ స్టడీ కోసం, నాట్ ఫర్ ఎనీ పాలిటిక్స్. అది ఈ రాష్ట్రానికి సంబంధించిన కేసు, దీన్ని తీసుకెళ్లి సిబిఐకి ఎందుకు ఇచ్చారు అసలు? ఇప్పుడు నేను సిబిఐ స్పెషాలిటీ ఏంటంటే అవినీతి నిరోధకం, తర్వాత అవినీతి కేసులు, తర్వాత ఈ ఆర్థిక నేరాలండి. మామూలు ఈ మర్డర్లు, ఈ మానభంగాలు వీటిలో పెద్ద ఎక్స్పర్టీస్ ఉండదు సిబిఐకి. అంటే మనం ఉన్నమాట చెప్పుకోవాలి, అది వాస్తవం. సో సిబిఐ స్పెషాలిటీ ఏంటంటే అవినీతి అండ్ ఆర్థిక నేరాలు, ఈ రెండింటి మీద వాళ్ళకి మీరు ఇస్తే భ్రమణం చేస్తాను. వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్, అందులో మీకు ఏది దాని క్వాలిఫికేషన్స్ కానీ స్పెషలైజేషన్ కానీ అందులో మీకు అసలు ఏమాత్రం డౌట్ లేదండి. కాకపోతే మామూలు సాధారణమైన నేరాలు ఉంటాయి వాటిలో అంత తక్కువ వాళ్ళకి. ప్లస్ రెండోది, మీరు ఈ సాధారణ నేరాలను మీరు ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉండాలి.
ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక ఈ వివేకానంద రేట్ తీసుకుందాం ఉదాహరణకి, మీరు అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకి చాలామందికి ఎవరు చేశారు ఏంటి అనేది వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ జిల్లాలో ఆ స్టేట్ పోలీస్కి వీళ్ళందరికీ నెట్వర్క్ ఉంటుంది కదా. సిబిఐకి ఎక్కడుందండి? సిబిఐ నెట్వర్క్ ఎక్కడ? దాని ఆఫీసు దాని స్పెషల్ క్రైమ్స్ ఆఫీస్ అని ఒకటి సిబిఐకి, దాని వింగ్ ఏంటంటే స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ అని అంటారు. అది చెన్నైలో ఉంటుంది. ఏది మొత్తం ఇది దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలకి అది ఒకటే. మరి వాళ్ళకి ఎక్కడ నెట్వర్క్? హైదరాబాద్ అడుగుతున్నారు, ఇవ్వట్లేదు. నువ్వు హైదరాబాద్ అడిగినా కానీ అది అది అదేముంది లేండి, బ్రాంచ్ పెట్టడం గురించి కాదు. ఈవెన్ హైదరాబాద్లో పెట్టినా కానీ మీరు కడపలో జరిగింది, ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా తెలుస్తుంది? లోకల్ పోలీస్ అదే మీరు లోకల్ పోలీస్ అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది ఒక ఏమంటారు దీన్ని ఒక డిజేబిలిటీ అంటారు. సో దానివల్ల మా సక్సెస్ రేటు, సిబిఐ సక్సెస్ రేటు ఈ సాధారణ నేరాల్లో తక్కువ, కానీ అవినీతి నేరాలు ఆర్థిక నేరాల్లో మాత్రం బెస్ట్. అంటే నేను రెండు ఉదాహరణకు ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ఈ వివేక హత్య కేసు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది స్టేట్ సంబంధించింది, ఒక జిల్లాకు సంబంధించింది, తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసు, దీన్ని తీసుకెళ్ళి సిబిఐకి ఇచ్చేశారు. రాజకీయ ప్రయోజనం ఏంటి? ఏమి లేదు, వాళ్ళ రాజకీయాలను వాళ్ళు చేతులు దుడ్డు వేసుకోవడం ఇచ్చారు. అది బేసికల్గా అది అండి, అంతేకాని అంత తప్పిస్తే వేరే ఏం లేదు. ఎందుకంటే మీరు చంద్రబాబు ఉన్నప్పుడేమో వీళ్ళు అడిగారు సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు, సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు అని. ఆయన వాళ్ళ అది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎందుకు చేస్తుందని వాళ్ళు అడిగారు. రివర్స్. సో ఈ విధంగా ఉంటుందండి, వాళ్ళ రాజకీయం తప్పిస్తే అందులో వరకంగా సిబిఐని రాజకీయాలు డామినేట్ చేస్తున్నాయని చెప్పాలి. ప్రభుత్వాలు పడిపోయాయి సిబిఐ వలన, ఒకటి రెండు ప్రభుత్వాలు కూడా అది ఉన్నాయి కూడా. అవును ఉన్నాయి, అది ఆ సంఘటనలు కూడా జరిగినాయి. ఇప్పుడు స్టేట్ నుంచి లేదా ఒక కేసుని స్టేట్ పోలీసు ఇంకా స్పెషల్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తుండగా దానికి సిబిఐకి ఇవ్వటం వల్ల ప్రయోజనాలు అన్ని వేళ నెరవేరుతాయంటారు అసలు? అంటే కేసును బట్టి అంటే ఇప్పుడు సాధారణ కేసుల్లో కొద్దిగా కష్టం మాకు, ఎందుకంటే మాకున్న ఎక్స్పర్టీస్ కానీ లోకల్ ఇంటెలిజెన్స్ కానీ ఆ భాష తెలియటం కానీ ఇది కొంచెం కష్టం. ఇప్పుడు ఆర్థిక నేరాలు ఇచ్చారనుకోండి, ఆర్థిక నేరాలు కానీ అవినీతి రకాలు కానీ అందులో మేము బాగా చేస్తాం. అందులో మాత్రం ప్రయోజనం మనం అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది, మిగిలిన అది ఒక మిగిలిన దాంట్లో అంత నెరవేరు. ఇప్పుడు తర్వాత సిబిఐ వాళ్ళు ఒకసారి కేసు టేకప్ చేసిన తర్వాత, వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి సిబిఐకి వెళ్ళిందంటే అది ఏళ్ళు పడుతుందని ఒక పేరు లేదండి. ఆ సిబిఐ మీరు స్టేట్ పోలీస్ కంటే మాకు చాలా తొందరగా జరుగుతుంది, ఫాస్ట్గా చేస్తారు. అంటే కోర్టు పరిధిలో ఉంటుంది అక్కడ, మీ కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో కూడా కొంచెం తొందరగానే అవుద్ది స్టేట్ కంటే కూడా, ఎందుకంటే దానికి సిబిఐ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. అవును, కొంతవరకు అంటే మీరు మిగిలిన కేసులు స్టేట్ పోలీస్ చేసే కేసుల కంటే కూడా మా కేసులు చాలా తొందరగా. ఇప్పుడు ఉదాహరణ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు తీసుకున్నాం, అది సిబిఐలో ఉంది, చాలా ఏళ్ళు అయింది, ఇంకా అది 10 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా అది ఇంకా క్లియర్ అవ్వట్లేదు, ఇంకా క్లియర్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ విమర్శకి సిబిఐ లేదా సిబిఐ కోర్టు వ్యవస్థ ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది కదా, దానికి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు సిబిఐ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనండి, మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి పరిశోధన చేసి కోర్టుకి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఆ తర్వాత వ్యవస్థ అనేది మా న్యాయ వ్యవస్థ మామూలే, అది స్టేట్ పోలీస్ చేసినా లేకపోతే సిబిఐ చేసినా మామూలే, ఈవెన్ ఈడీ చేసినా. కాకపోయినా మాది సిబిఐ స్పెషల్ కోర్ట్స్ అని ఉంటాయి, అది సెషన్స్ కోర్ట్, అవి డైరెక్ట్గా హైకోర్టు కింద ఉంటాయి. సో తర్వాత ఇంకోటి ప్రాసిక్యూషన్ వ్యవస్థ అని ఉంది, మనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు కదా, ఆ ప్రాసిక్యూషన్ వ్యవస్థ సిబిఐ కింద ఉంటుంది. కానీ న్యాయ వ్యవస్థ ఒకసారి మనం కోర్టు కేసు ఇచ్చిన తర్వాత అది జడ్జి మీద ఆధారపడి ఉంటుంది కదా, మన మీద ఆధారపడి సిబిఐ మా వాళ్ళు మా సిబిఐ వాళ్ళు వాళ్ళు పుష్ చేస్తూనే ఉంటారు. అందుకోసమే కదండి మీరు ఈ మధ్యన సుప్రీంకోర్టులో ఒక అతను అశ్విని ఉపాధ్యాయ అని ఒక కేసు వేశారు, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఒక 7-8 ఏళ్ళు అయింది అనుకుంటా, 6-7 ఏళ్ళు అయిందావు ఏంటి. ఇప్పుడు రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు అవి ఏళ్ల తరబడి అట్లనే పెండింగ్లో ఉంటున్నాయి, వాటి అసలు అవి ఎక్కడ పోయినా ఎవరు తెలియట్లేదు, దానికోసం ప్రత్యేక కోర్టులు పెట్టండి అని. దానివల్ల చాలా రాష్ట్రాల్లో ప్రత్యేక ఎంపీ ఎమ్మెల్యే కేసు, ఆ కోర్టు పేరే ఇదే అన్నట్టు, ఎంపీ ఎమ్మెల్యే కేసెస్ అగేన్స్ట్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. ఇప్పుడు ఇది కూడా అదే వాటి కిందకే వస్తుంది. కానీ సుప్రీంకోర్టు చాలాసార్లు ఆ విషయాన్ని టేకప్ చేసినా, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇచ్చినా కానీ దాన్ని ఒక మానిటర్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక వ్యవస్థ కానీ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయలే, అది ఒకటి లోపం అనుకుంటున్న. సుప్రీంకోర్టు ఏమైనా చేయొచ్చేమో,
భవిష్యత్తులో కనుక చేస్తే దానికి కావాల్సిన ఒక పటిష్టమైన వ్యవస్థ కనుక ఏర్పాటు చేస్తే ఈ ఎంపీ ఎమ్మెల్యే కేసులు ఇలాంటివి అందులో ఎందుకంటే జగన్ కూడా ఎంపీ అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ఇది జరిగింది. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అలాంటి కేసులు ముందుకు జరుగుతాయి. ప్లస్ రెండోది మీరు ఇందాక చెప్పాను కదా ఆ 2% కేసులు 98% కేసులు మాకేమి ఒత్తిళ్ళు ఉండవు. హై ప్రొఫైల్ కేసులు అంటారు అది. ఆ 2% కేసుల్లో ఇక ఉంటాయి కదా మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు హై ప్రొఫైల్ కేసులన్నీ చాలా మోస్ట్ పాపులర్ కేసెస్ అవి డైలీ వార్తల్లో వచ్చే కేసులు నిత్యం చర్చ జరిగే కేసులు అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టే కేసులు అలాగే ప్రతిపక్షం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే కేసులుగా అవి నిత్యం చలామణిలో ఉంటాయి. ఇంకో పక్క కేసులు రన్ అవుతుంటాయి ఇంకో పక్క కూడా ఎంపీగా మినిస్టర్ ఈ కేసుల్లో అంటే నాకు యాక్చువల్ లేటెస్ట్గా తెలీదు బట్ పత్రికల్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే ఇదో ఛార్జెస్ ఫ్రేమ్ కాలేదు ఛార్జ్ ఇచ్చిన తర్వాత కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేసి వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్స్ వీళ్ళు ఫైల్ చేస్తారు అవే ఇంతవరకు డిసైడ్ కాలేదు. ఛార్జెస్ అవ్వలేదు అంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వర్క్ అయిపోయినట్టు మీ పార్ట్ మనకి ఇన్వెస్టిగేషన్ వరకు 90% మాది అయిపోయినట్టు మేము మానిటర్ చేస్తాము అది పీపీలు వాళ్ళంతా ఉంటారు బట్ మన అటెన్షన్ అంత ఉండదు. ఛార్జ్ షీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మీ పార్టీ మా దాదాపు అంటే ఒక 90% మా బాధ్యత అయిపోయింది. కోర్టు పరిధిలో ఉంటుంది అంట. కోర్టు పరిధిలో ఉంటుంది అదే. కోర్టులు కూడా కారణం అంటారా ఇలా లేట్ అవ్వడానికి? అది న్యాయ వ్యవస్థ ఎక్కడైనా అంతే ఉంది కానీ ఇప్పుడు మీరు ఎవరు 3 కోట్ల 5 కోట్ల కేసులు ఏదో దేశంలో పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఎవరో చెప్పారన్నట్టు మనం కొత్త కేసులు ఏమి వేయకుండా ఈ రోజు నుంచి మనం ఉన్న వ్యవస్థ కనుక మీరు చేస్తే 360 సంవత్సరాలు ఏదో పడుద్దండి ఉన్న కేసులని మొత్తం 360 ఏళ్ళు పడుద్దండి. మీరు చూడండి ఇప్పుడు అయోధ్య రామ మందిరం కేసు 140 ఏళ్ళు పట్టింది ఒక కేసు అది ఓల్డెస్ట్ కేసు ఇన్ ద వరల్డ్. సో అది ఆ వ్యవస్థ మన ఏంటంటే దాన్ని ఆ ప్రక్షాళనం చేయకపోతే అంటే మీరు అన్నట్టుగా మీరు సిబిఐలో ఒక ఆల్ ఇండియాలోనే డైరెక్టర్ అంటే పెద్ద పోస్ట్ అదే హైయెస్ట్ టోటల్ హెడ్ దానికి సిబిఐ ఇండియా మొత్తానికి సిబిఐ హెడ్ పోస్ట్గా మీరు కూర్చున్నారు. మీకు ప్రోస్ కాన్స్ మంచి చెడు పొలిటికల్ బ్యూరోక్రటిక్గా అన్ని రకాలు మీకు బాగా తెలుసు మీరు అన్ని ఆ జాయింట్ డైరెక్టర్ అన్ని చేశారు కాబట్టి. సో సిబిఐని ప్రక్షాళన చేయాలంటే ఎలా ఇలా ఏం సిబిఐ ప్రక్షాళన అవసరం లేదా? నేను అనేది న్యాయ వ్యవస్థ ప్రక్షాళన న్యాయ వ్యవస్థ సిబిఐలో ఏముందండి ఇప్పుడు సిబిఐ ఆర్గనైజేషన్ ఇట్స్ ఎ గుడ్ ఆర్గనైజేషన్ అండి అబ్సల్యూట్ నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఒక్కరోజులో ఈ సంస్థకి ఈ పేరు వచ్చింది కాదండి దాదాపుగా ఎంతోమంది ఆఫీసర్లు వాళ్ళ కృషి వలన కోహ్లీ ఎవరు ఉన్నారు జస్ట్ ఆయన ఓపీ కోహ్లీ అని ఉన్నారు ఆయన దాదాపుగా 13 ఏళ్ళు ఆయన ఫస్ట్ డైరెక్టర్ డైరెక్టర్ అంటే సిబిఐ పేరు వచ్చింది అది ఫస్ట్ డైరెక్టర్ అంతకుముందు 8 ఏళ్ళు ఐజీగా ఉన్నారు ఐజీ అంటే అప్పుడు హెడ్ అవును ఐజీ హెడ్ సో 13 ఏళ్ళు అనుకుంటా ఆయన చీఫ్గా ఉన్నారు అది ఆయన కంటే ముందు కూడా ఆఫీసర్లు అందరూ కూడా చాలా వాళ్ళు యాక్చువల్ వాళ్ళ కృషి వలన ఇప్పుడు మన ఈ బిల్డింగ్ కట్టాలంటే మన 500 అంతస్తులు కూర్చొని నేనే కాదు కదా కింద ఉన్న దాని పునాది దాని మిగిలిన అంతస్తులు ఉంటాయి కదా. సో వాళ్ళ కృషి వాళ్ళు చేసిన వాళ్ళు వేసిన ఆ పునాది కానీ దానివల్ల సిబిఐ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజ్డ్ ఇన్ ద వరల్డ్ అండి. మరి సిబిఐ చెడ్డ పేరు రావడానికి ఎందుకు కారణం? చెడ్డ పేరు వాళ్ళు చేసే పనులు వల్ల కాదు అంటే సిబిఐని ఉపయోగించుకుంటున్నారు రాజకీయం. అది ఏంటంటే ఇప్పుడు దట్ ఈస్ పొలిటిసైజ్డ్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ కాదు. ఇప్పుడు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి మీద కేసు అయింది అనుకోండి సిబిఐ ఇదంతా నాకు ఈ అధికార పక్షం వాళ్ళు నాకు వ్యతిరేకం వాళ్ళు చేశారని అంటాడు సిబిఐని వాడారంటారు అంతేకాని నేను తప్పు చేశానని వాడు చెప్పడు కదా. మరి వాడే సిబిఐ ఎంక్వైరీ చేయించాలంటారు ప్రతి సిబిఐ నియామకంలో డైరెక్టర్స్ నియామకంలో కానీ అజమాయిషన్లో కానీ మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని నడుపుతున్న రాజకీయ పెద్దలు వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంటుంది కదా ఇదంతా రిక్రూట్మెంట్ ప్రాసెస్. చెప్పు చేతులని అనకూడదు దాని వ్యవస్థ ఉందండి దాదాపుగా ఇంపార్షియల్గానే జరుగుతుంది. మీరు చాలా వరకు ఏదో ఇప్పుడు మీరు అన్న తర్వాత ఒక 10 కేసుల్లో ఒక కేసు కొద్దిగా వాళ్ళు జనరల్గా మంచి వాళ్ళని తీసుకుంటారు అది ఏం లేదు. కాబట్టి నేను చెప్పాను కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఆ 1-2 కేసులు లేకపోతే ఆ 1-2% కేసుల వల్లే మనకి కొద్దిగా ఇది వస్తుంది అది ఇక తప్పదండి ఎక్కడైనా కానీ. డైరెక్టర్గా ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి స్వేచ్ఛగా తన పని తాను చేసుకొని చేయించుకునే వాతావరణం ఉంటుందంట 98% కేసులు ఉంది ఉంటుంది. డైరెక్టర్గా ఎన్నేళ్ళు మళ్ళీ 2 ఏళ్ళు 3 ఎంత పెట్టారు కదా అది ఆ పీరియడ్ కరెక్ట్ అయినా పెంచాలి అది యాక్చువల్గా తప్పండి.
ఒక ఆఫీసర్కి రిటైర్మెంట్ ఏజ్ వస్తే రిటైర్ అయిపోవాలి. మీరు రెండేళ్ళు ఇప్పుడు రెండేళ్ళు పెట్టిన ద్వారా రెండేళ్ళు ఏం చేయగలరండి? మీరు మన ప్రధాన న్యాయమూర్తి గారు ఉన్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయనకు రెండేళ్ళు ఉందా? కొంతమంది 7 రోజుల్లో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారండి, 7 రోజులు, 15 రోజులు, 4 రోజులు, 3 నెలలు. మరి అక్కడ అంత పెద్ద రాజ్యాంగంలో ఉన్న న్యాయ వ్యవస్థకే ఆయన అందరికంటే పెద్ద. అంటే వాళ్ళకి 65 రిటైర్మెంట్ పెట్టారు కదా? అవును, 65 పెట్టినా కానీ ఆయన చీఫ్ జస్టిస్ అయినప్పుడు ఇంకా ఆయన 4 రోజుల్లో ఉన్న 10 రోజులు మిగిలిన ఆయన చీఫ్ జస్టిస్ చేస్తున్నారు కదా, మరి ఆయనకి లే వర్తించని వాళ్ళు కూడా అడుగుతున్నారు పెంచమని. లేదు అంటే సుప్రీంకోర్టు అయిన తర్వాత మినిమం చీఫ్ జస్టిస్ 2 ఏళ్ళు ఇంతవరకు ఎవరు లేదు, అది వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఇప్పుడు వాళ్ళు చీఫ్ జస్టిస్ 15 రోజులు ఉన్న చీఫ్ జస్టిస్ ఏం చేయగలరు? 9 నెలలు ఉన్న చీఫ్ జస్టిస్ ఏం చేయగలరు? పోనీ 2 ఏళ్ళు ఉన్న చీఫ్ జస్టిస్ మాత్రం ఏం చేయగలరు? ఎందుకంటే వ్యవస్థ అనేది నడవాలండి. 5 ఇయర్స్ ఉన్నారు కదా, వ్యక్తి వలన కాదు. మన ఒక వ్యక్తి మీద ఏనాడు వ్యవస్థ ఆధారపడకూడదు. వ్యవస్థ నిర్మాణం జరగాలి, వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఇప్పుడు సిబిఐలో మీరు 2 ఏళ్ళు పెట్టినప్పుడు ఆయన 2 ఏళ్ళు ఏమైనా తీసుకురాగలరా? ఏం చేయగలరు చెప్పండి. తర్వాత ఇప్పుడేంటి దాన్ని మొన్న అమెండ్మెంట్ చేసి 2021లో 2022లో చేసి 5 ఏళ్ళ వరకు పెంచాలని దానికి పెట్టారు. అయిపోయింది, ఇప్పుడు లా అయిపోయింది. దాన్ని సుప్రీంకోర్టుకి ఏదో ఇది సంబడి వాళ్ళు పిల్లేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఇటు అప్హెల్డ్ చేయొచ్చు అని. అంటే మీరు 5 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళు ఉన్నా కానీ ప్రక్షాళన జరగదు. రెండవది, సిబిఐకి ఈరోజు పేరు రావడానికి కారణం ఈ ఇంత ముందున్న డైరెక్టర్ 2 ఏళ్ళు ఎవరు లేదు కదండి, అయినా కానీ సిబిఐకి మంచి పేరు వచ్చింది కదా. అవును, ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు వ్యవస్థను నిర్మాణం చేశారు, ఉన్న వ్యవస్థను వాళ్ళు చెడగొట్టలేదు. మీరు 2 ఏళ్ళు ఒక వ్యక్తి పెట్టారనుకోండి, 2 ఏళ్ళు అయిన తర్వాత ఎందుకంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇంకొక సంవత్సరం కావాలని ఇంకా ఎక్కువ వాళ్ళకి ఊడిగని చేస్తాడు ప్రభుత్వానికి. ఇప్పుడు 5 ఏళ్ళని పెట్టారు కదా, అంటే క్యారెట్ని డాంగ్లింగ్ క్యారెట్ ఉంది కదా, సో వాళ్ళకి ఇంకా ఎంత ఊడిగని చేస్తే అంత పెంచుకుంటూ పోతారు అన్నాడు. సో దానివల్ల ఏంటంటే సిబిఐ కానీ ఈడీ కానీ చాలా నష్టపోతుందండి. ఎన్నేళ్ళు ఉండాలంటారు మీరు? అసలు ఏముండదండి, ఇప్పుడు మనకి 60 ఏళ్ళు రిటైర్మెంట్ అండి, 60 ఏళ్ళు రిటైర్ అయిపోండి, అదొకటి. రెండోది, ఆయన కింద వెయిట్ చేస్తుంటారు కదా, నేను కూడా డైరెక్టర్ కావాలని ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి, అది మానవ సహజం కదా. ప్రతి వాళ్ళకి పైకి వెళ్ళాలనేది అది మానవ, అందులో తప్పులేదు. ఉదాహరణకి మన బీజేపీ ప్రభుత్వం అండి, సంస్థలను పూర్తిగా నిర్వీర్యం, అన్ని సంస్థలను నిర్వీర్యం చేశారండి ఈ విధంగా చేసి. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో అండి, ఒకప్పుడు సిబిడిటీ డైరెక్టరు, సిబిడిటీ చైర్మన్ అంటారు, ఆయన కూడా 60 ఇయర్స్ కానీ రిటైర్ అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు, ఆయన కంటిన్యూస్గా ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. అది కాకుండా సిబిఐ కూడా ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు, ఇప్పుడు అలాగా ఇంతవరకు ఇవ్వలేదు. అదే ఇస్తారేమో తెలియదు. ఒక ఉద్యోగంలో చేరినప్పుడు ప్రతి వాళ్ళకు ఆశ ఉంటుంది, అయ్యా నేను నీతిబద్ధంగా చట్టబద్ధంగా పద్ధతి బాగుంటే నేను హైయెస్ట్ పోస్ట్ చేరతానని ఒక ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది కదండి. సహజమది, సహజం కదా. మరి మీరు అతన్ని ఎవరైతే రిటైర్ కావాల్సిన అతన్ని మీరు సంవత్సరాల కొద్ది పొడిగించుకుంటూ పోతే ఈ కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అతను కంటిన్యూ అవడం కోసం ఇప్పుడు వీళ్ళు ఏమైపోతారు? నిరాశ చెందుతారు. నిరాశ చెంది ఏం చేస్తారు? అయ్యే వెధవ పోస్ట్ ఎట్లాగూ రాదు కదా, సో ఉన్న దాంట్లో కుమ్మేసుకుందాం తినేద్దామని అవినీతికి వీళ్ళు పాల్పడ ఫ్రస్ట్రేషన్ల నుంచి. ఈవెన్ ఆనెస్ట్ ఆఫీసర్స్ ఆర్ ఫోర్స్ టు బికమ్ డిస్ఆనెస్ట్. అదే సాధారణంగా జరిగే దాంట్లో గురించి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగులకి 60 ఏళ్ళు కాదు, వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ పెంచాలంటే 65 చేయండి, 62 చేయండి, 61 చేయండి. అది అందరికీ సమానంగా వర్తించేటట్టు చేయండి, సిస్టమ్ ఫ్రేమ్ చేయండి. అది అంతే కానీ ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఎవడైతే మనకి ఎక్కువ ఊడిగం చేస్తారో వాడికి ఇస్తాము అనుకుంటూ పోతే మీరు అందరిని మొత్తం వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఊడిగం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం మారుతుంది, వేరే పార్టీ వస్తుంది అధికారంలోకి, అప్పుడు ఈతను లేపేసి వేరే వాళ్ళని పెడతారు కదా. అది కూడా తప్పండి. అది అంటున్నాను ఇప్పుడు ఈ ఎందుకంటే ఈ దురాశ పేరాశ వల్లనే ఆఫీసర్లు కూడా ఊడిగని చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాము, వాళ్ళకి అత్యంత నమ్మకమైన వ్యక్తి ఉన్న వాళ్ళని డీజీపీ కూర్చోబెడుతున్నారు, అత్యంత నమ్మకమైన వ్యక్తిని చీఫ్ సెక్రటరీ కూర్చోబెడుతున్నారు, అలాగే అత్యంత నమ్మకమైన వ్యక్తిని ఇంటెలిజెన్స్ చీఫ్గా పెడుతున్నారు, అలాగే ఢిల్లీలో కూడా అత్యంత నమ్మకమైన వ్యక్తిని సిబిఐ డైరెక్టర్గా పెడుతున్నారు, వాళ్ళ వద్దనుకున్న వ్యక్తుల్ని మార్చేస్తున్నారు. మళ్ళీ వేరే ప్రభుత్వం రాగానే మళ్ళీ వాళ్ళని పక్కన వేరే డిపార్ట్మెంట్కి పంపించేసేసి మళ్ళీ వాళ్ళని కూర్చోబెడుతున్నారు. ఇవన్నీ ప్రజలు వార్తల్లో గమనిస్తున్నారు. అప్పుడు ఇలా జరగపోయేదండి, మీరు 30 ఏళ్ళ క్రితం పోతే ఇలా జరగపోయేది. మీ చీఫ్ సెక్రటరీ ఏ చీఫ్ సెక్రటరీ ఆయనే కంటిన్యూ అయ్యేది, ముఖ్యమంత్రి మారినా కానీ ఆయనే కంటిన్యూ అయ్యేది రిటైర్మెంట్ దాకా, డీజీపీ కూడా ఆయనే కంటిన్యూ అయ్యేది, సిబిఐ డైరెక్టర్ అలాగే జరిగేది.
చైర్మన్ సిబిడిటీ అలానే ఉండేది, సివిసి అలానే ఉండేది, ఈడీ ఎన్ఫో ప్రతి సంస్థ అలానే ఉండేది. ఒకసారి ఆ పోస్ట్ వచ్చింది రిటైర్మెంట్ దాకా ఉండేది. ఎందుకంటే ఆఫీసర్లు కూడా చట్ట పరిధి నుంచి దాటి ఎక్కువ వాళ్ళు చేయకపోయేదండి. మళ్ళీ ఏదో పదవి పొందాలని ఉండకపోయేది. ప్రభుత్వాలు కూడా ఆశ చూపించకపోయేది. ప్లస్ ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి ఆనాటి రాజకీయ నాయకులు కూడా మంచి వాళ్ళు అండి, పద్ధతి గల వాళ్ళు. వాళ్ళు కూడా ఒక వ్యవస్థను మనం రక్షించాలి అనేది. అంటే 30 ఏళ్ల నుంచి మొదలైంది అంటున్నారు కదా మీరు. దాదాపుగా మా 30 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇవన్నీ జరిగాయి. ఇక్కడ ఏ పార్టీ అని కాదండి, పార్టీ రంగు కాదు, అధికారం రంగు పేరుది. ఎవడు అధికారంలో ఉంటే వాడు అన్నట్టు. జనరల్గా మామూలు వీటికి ఏం సంబంధం లేకుండా ఒక తెలుగువాడు అనేవాడు తెలుగువాడు డైరెక్టర్గా కూర్చున్నారంటే ఒక చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ వార్త తెలిసిన సామాన్యులు, ఈ రాజకీయాలతో పెద్ద సంబంధం లేకుండా. కానీ పట్టుమని మిమ్మల్ని 103 రోజుల్లో 4 నెలలు అది అది ఎందుకంటే నేను రెగ్యులర్గా నాది అపాయింట్మెంట్ కాదండి. ఎందుకంటే వాళ్ళిద్దరు నా పైన ఉన్న ఇద్దరు వాళ్ళ మధ్యన తగువ వలన మరి పరిస్థితి బాగలేదు. శుక్లానా ఆస్థానాను, తర్వాత వర్మ వర్మగా అలోక్ వర్మను, రాకేష్ ఆస్థానా, వాళ్ళని తీసేయటం వల్ల నేను నంబర్ 3. ఇప్పుడు నంబర్ 3 అని నేను ఆటోమేటిక్గా నేను అయిపోయాను అంతే. అంతేకాని మనలేదు వాళ్ళేదో మనల్ని మళ్ళీ ఆయన వెనక తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసారు. ఇప్పుడు కాదు, వాళ్ళేదో నా మీద ప్రేమతో అక్కడ పెట్టిందే లేదు. అదే ఆర్డర్ మన సీనియర్ మోస్ట్ కాబట్టి వాళ్ళు ఇద్దరిని తీసిన తర్వాత ఇంకేముంటుంది అంతే కదా. 1, 2, 3 థర్డ్లో మీరున్నారు, థర్డ్ అంతే మరి ఆటోమేటిక్. మళ్ళీ పాత ఆయన మళ్ళీ వెనక్కి ఇచ్చారు. పాత ఆయనకి ఇవ్వలేదు. అదే పాత ఆయన ఒకరోజు ఇచ్చారు ఆయనకి. ఒకరోజు ఇచ్చారు కదా, ఒకరోజు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ వలన ఒకరోజు ఇచ్చారు. మరి ఆయన తీసేశారు మళ్ళీ నన్ను వేసి. ఎందుకంటే నేను మళ్ళీ సీనియర్ మోస్ట్ ఆయన తర్వాత. 3 మీరు థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ అంటే సెకండ్ ఆయన మళ్ళీ తీసుకురాలి, ఓన్లీ నంబర్ 1 ఆయన తీసుకొచ్చారు. అదే అదే. సో నేను మళ్ళీ సో దట్ సో నేను 103. అంతేకాని నా మీద ఏదో ప్రేమతోని నాకేదో వాళ్ళు ఏదో ఎక్స్ట్రా బెనిఫిట్ ఇచ్చింది ఏం లేదు. అదే బెనిఫిట్ కానీ మీ పేరు కూడా వాళ్ళు ఏంటి, ఎటువంటి విమర్శలు వచ్చాయంటే నేనేదో వాళ్ళ మనిషిని మనిషిని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కూడా అందులో ఒక మెంబర్గా ఉంటారు కాబట్టి అప్పుడు డైరెక్టర్ సిబిఐకి ఉండరు. ఉండరు వాళ్ళు. ఇదే ఉండదు రిక్రూట్మెంట్ డైరెక్టర్ సిబిఐకి. డైరెక్టర్ సిబిఐకి సివిసి ఉండదు, ఓన్లీ ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్, ద చీఫ్ జస్టిస్. మిగిలిన ఆఫీసర్లకు ఉంటారు జాయింట్ డైరెక్టర్ వరకు, స్పెషల్ డైరెక్టర్ వరకు ఉంటారు. సో మీకు ముందుది, మా ముందుది అన్నాడు. సో మన దాంట్లో ఇది ఏం లేదు. సో కాబట్టి వాళ్ళు మనకు చేసిన ఫేవర్ ఏం లేదు. ఇన్ఫాక్ట్ నా దానివల్ల నాకు అంటే మనం వెనక్కి తిరిగి చూస్తే అనవసరం ఎవడో అనుకుంటే మనం అందులో వచ్చిందనేది అనిపించింది. ఎందుకంటే నా జీవితంలో ఏనాడు కూడా నేను పేపర్లో నా పేరు రాదండి. నేను ఒకే ఒకసారి వచ్చింది, అది కూడా డైరెక్టర్ సిబిఐ అయిందని వచ్చింది. ఇప్పుడు నేను సిబిఐలో చేరినప్పుడు రాలేదు, ఒరిస్సాలో ఉన్నప్పుడు రాలేదు. చెన్నైలో చేశారు, చాలా చోట్ల చేశారు, ఎక్కడ చేశారు ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను చాలా లో ప్రొఫైల్ ఉండేది. అవునవును. ఎందుకంటే మనం ఇప్పుడు మన ఉద్యోగదారం, మనం ఉద్యోగం చేసే దానికి ఏదో గొప్ప ఏంది మనం చెప్పుకోవాల్సిన అవసరం. డ్యూటీ మనం చేయటం అంతే, డ్యూటీ చేస్తే గొప్ప ఏంటి అండి, అది సరిగా చేయాలి. కానీ మీరు డైరెక్టర్ అయిన తర్వాత న్యూస్లోకి వెళ్ళారు, నన్నే అవసరంగా వచ్చేసాం. మనం నేను రాలేదు, నన్ను గుంజారు, కూర్చోబెట్టారు. సో తర్వాత సార్ మీరు 86లో మీరు ఐపీఎస్ అధికారి అయ్యారు, ఒరిస్సా కేడర్లో మీరు సెలెక్ట్ అయ్యారు, ఒరిస్సాలో చేశారు. బరంపూర్ వాళ్ళు ఎందుకు, వాళ్ళకి ఎందుకు సార్ మీరంటే అంత ఇష్టం వాళ్ళకి? నేను అక్కడ బరంపూర్ నాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేదండి. అక్కడ అక్కడ చాలా కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, వాళ్ళకు ఉన్న సమస్యలు ఏది తీర్చడానికి చేశాము. అక్కడ బరంపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండేది, దానికి వైస్ చైర్మన్గా ఉన్నారు. దానివల్ల వాళ్ళు అది ప్లస్ అక్కడ కొంచెం తెలుగు భాష వాటిది, బరంపూర్ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తెలుగు వాళ్ళు ఎక్కువ, వివిగిరి గారు అక్కడ నుంచే కదండి మన రాష్ట్రపతి. ప్లస్ ఇంకోటి అక్కడ బయటికి కనిపించారు చాలా మంచివాళ్ళు అండి. మీరు ఒరిస్సా ప్రజలు జనరల్గా చాలా మంచివాళ్ళు. అసలు మీరు చిన్న పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, కృతజ్ఞత ఉంటుంది. కృతజ్ఞత పెట్టే మాకు చూడండి, ఇప్పుడు నాకు ఎన్ని ఫోన్లు వస్తాయి. ఇప్పుడు కూడా నేను ఒరిస్సా 2016 బయట వచ్చానండి, ఇప్పటికి కూడా ఏదో ఫోన్ చేసి సార్ మీరు అప్పుడున్నప్పుడు మీరు ఏదైనా హెల్ప్ చేశారు మా అబ్బాయికో లేదో ఇదో అని. మీది అది వేరే చోట నేను ఎక్కడ గమనించలేదు. మంచి 2016 మీరు సిబిఐకి వచ్చినట్ట, 2000 అంతే కదా స్టేట్ నుంచి. సో అది సో కాబట్టి మనకి ఒరిస్సా రాష్ట్రం మంచి. మీరు చూడండి అంతేంది, మొన్న నవీన్ పట్నాయక్ గారు 5 టైమ్స్ అయిపోయిన తర్వాత మొన్న రథయాత్ర జరిగింది. రథయాత్ర అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళారు. ఆ పైన విఐపీ గ్యాలరీని ఒకటి ఎత్తు మీద కడతారు చూడటం. అక్కడ రాష్ట్రపతి గారు కూడా వచ్చారు, రాష్ట్రపతి ముఖ్యమంత్రి పైన కూర్చున్నారు, మన ధర్మేంద్ర ప్రధాన్ అని సెంట్రల్ మినిస్టర్ కూడా ఆయన అక్కడ కూర్చున్నారు. ఈయన అక్కడికి వెళ్ళగానే
పైనుంచి ధర్మేంద్ర ప్రధాన్ సెంట్రల్ మినిస్టర్ పరిగెత్తుకుని కిందికి వచ్చాయండి, కిందికి వచ్చి ఎన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆయన తీసుకొని వెళ్ళారు. అసలు ప్రోటోకాల్ కాదు అంటే గౌరవం మనుషులు అంటే. ఇప్పుడు మీరు ఇక్కడ జరుగుద్దండి అట్లా, మీ 34 ఏళ్ళు ఉన్నారా మీరు సర్వీస్లో? 34 ఏళ్ళు. ఈ 34 ఏళ్ళ సర్వీస్లో మీకు బాగా తృప్తికరమైన అనిపించినాయి, ఏమనిపించినాయి సార్? కేసెస్ కానీ మీరు చేసిన పనులు కానీ, బరంపూర్ మనం మాట్లాడుకున్నాము అలాగా చాలా ఉన్నాయండి. అన్ని చోట్ల నేను నా ప్రతి ఉద్యోగం ధర్మం, నా ఉద్యోగ ధర్మాన్ని నేను నిర్వర్తించానండి. నాకు సాయశక్తులు అని నేను నిర్వర్తి నాకు అన్ని చోట్ల తృప్తిగానే. మీ కెరీర్ మీకు తృప్తిగానే ఉంది? తృప్తిగా, నాకు ఏమాత్రం అసంతృప్తి లేదు. ఇప్పుడు జగన్ విషయంలో ఎందుకు మీ మీద వాళ్ళు అంత విమర్శ చేయాల్సి వచ్చింది, వార్తలు రాయాల్సి వచ్చింది? మొన్న నేను క్రిటిసైజ్ చేశాను కదండి ఆయనని, వాళ్ళు చేసే పనులకి నేను క్రిటిసైజ్ చేశాను. సో దానివల్ల వాళ్ళు రాసింటారు. అంతేగాని ప్రత్యేకంగా ఆయన ఎవరో నాకు తెలియదు అసలు. మా రాష్ట్రం కూడా మంది కాదు, ఎందుకంటే ఇప్పుడు మా తెలంగాణ కాకపోయింది. అంటే ఇప్పుడు అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ అనేక సార్లు గతంలో కూడా 2-3 సార్లు రాశారు. నేను ఇప్పుడు చూడండి, నేను మీకు ఉదాహరణ చెప్తాను. సిబిఐ డైరెక్టర్ అయిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి ఆర్డర్ అండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఏ కేసులు కానీ, తెలుగు వాళ్ళకి సంబంధించిన ఏ కేసులు కానీ నాకు నా దగ్గర తీసుకురావద్దు, దానికి సంబంధించిన అధికార డైరెక్టర్ అధికారాలు నా అడిషనల్ డైరెక్టర్కి డెలిగేట్ చేస్తున్నాను. మొత్తం నా పవర్స్ ఆయనకు డెలిగేట్ చేశాను. అదే మీరు ఫ్రీగా ఉండొచ్చని. ఎందుకంటే తెలుగు వాళ్ళ కేసులు నాకు చేయడం ఇష్టం లేదండి. ఎందుకంటే మనం ఎవరో తెలియపోయినా మనల్ని అమ్మేస్తారండి. మన వాళ్ళు చాలా ఆల్రెడీ మిమ్మల్ని అమ్మేశారు అట్లాగా. అది మన వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. అదొకటి. రెండు అన్నారు తెలుగు వాళ్ళు నమ్మకూడదు. సో అది ఒకటి. రెండోది మనం అనవసరంగా మనం ఎందుకు మన దానికి సంబంధించింది అందులో రాజకీయాలు, అది వీళ్ళు ఏంది ఏం లేకపోయినా ఫలానా కులం అని లేదా ఫలానా ఇదని అదని ఇదని తీసుకొస్తారు. మనం ఇన్నేళ్ళు ఏమీ లేకుండా హైగా మనం ఉన్నవాళ్ళం. అందుకని మొట్టమొదటి ఆర్డర్ అండి అది నేను ఇచ్చింది. తెలుగు వాళ్ళకి సంబంధించిన కేసులు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కేసులు నాకు సబ్మిట్ చేయకూడదు. దానికి ఓన్లీ అడిషనల్ డైరెక్టర్ విల్ టేక్ ఫైనల్ ఆర్డర్స్. అంటే మీరు అన్నేళ్ళు కూల్గా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ, మీ చట్టం తన పని అన్నట్టుగా మీ పని మీరు డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయిన వ్యక్తులు, మీరు జగన్ మీద విమర్శలు చేయాల్సిన అవసరం ఎందుకు? అది రిటైర్మెంట్ తర్వాత మన అభిప్రాయాలు వ్యక్తం చేయాలి సిటిజన్. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. అదే ఇప్పుడు ఒకటి, చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, మీరు సెక్షన్ 17A మీరు ఫాలో కాలేదు, అంటే మీరు అది చట్టవిరుద్ధంగా చేసినట్టే కదా. మరి దాన్ని ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళము ప్రజలకు చెప్పకపోతే ఎవరు చెప్తారండి? ఇప్పుడు నాకు ఆ చట్టం గురించి తెలుసు కాబట్టి నేను చెప్తేనే కదా, మీరు నాలాంటి వాళ్ళు చెప్తేనే కదా ప్రజలకు తెలిసేది. సో అందుకోసం అంటే ప్రజలని ప్రజలకు తెలియజేయడం కోసం నేను చెప్పాను అది. అది ఒకటి తప్పని. రెండవది, ఆ తర్వాత ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులు, ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి మీ రాష్ట్రంలో, మీరు దేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద కూడా అన్ని సీరియస్ కేసులు, అన్ని కేసులు లేవండి. మీరు దావూద్ ఇబ్రాహిం మీద కూడా అన్ని కేసులు లేవు. నేను అదే చెప్పాను. ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం పిచ్చివాడై పాకిస్తాన్ పారిపోయాడు, ఏదో పొలిటికల్ పార్టీలో కానీ చేరి రాజకీయ నాయకుడు చేరితే అతను కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు, ఏం కాకపోయేది దానికి. సో ఎందుకంటే మీరు అవినీతిని మనం నియంత్రించకపోతే, అవినీతి పరులకి మనం అధికారం రానివ్వకపోతే దేశం పాడైపోద్దండి. మనం చూశారు కదా మీరు. తర్వాత మీరు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా అనుకోకుండా కొన్ని ఆరోపణలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉందండి. ఇప్పుడు ఆరోపణలు అనేది మనం ఏనుగు రహదారిలో నడుచుంటే కుక్కలేనో మొరుగుతుంటాయి. ప్రతి కుక్కకి మనం సమాధానం ఇచ్చుకుంటూ పోతే ఆ ఏనుగు ముందుకు పోలేదు. అవును. సో కాబట్టి నా ఉద్దేశం అదే, నా ఆత్మసాక్షి నాకు తెలుసు నేను తప్పు చేశానా, నేను తప్పు చేయలేదా, ఎవరు చెప్పని అవసరం లేదు. నేను నా ఆత్మసాక్షికి నేను జవాబుదారిని అంతే. నేను ఎక్కడ రాసినా, ఎక్కడ మాట్లాడినా, ఎక్కడేమో చేసినా తప్పు ఏమైనా ఉంటే, నేరం ఏమైనా ఉంటే నా మీద అంటే కేసు పెట్టండి. అదే ఇప్పటికీ మీరు ఛాలెంజ్, ఇప్పుడైనా ఛాలెంజ్ అండి. ఎందుకంటే అది ఏదైనా ఏ విషయమైనా కావచ్చు, చాలా పెద్ద లిస్ట్ అది, చాలా పెద్ద ఆరోపణలు రకరకాలుగా. ఇప్పుడు ఇప్పుడు అంతే. ఇప్పుడు ఈ ఇప్పుడు ఢిల్లీలో దీనికి ఆరోపణలు ఒక ముఖ్య కారణం కూడా ఉందండి. అదే ఒకటి, నన్ను బీజేపీ ప్రభుత్వంలో నేను దురదృష్టవశాత్తు సిబిఐ చేరాను 2016లో. అది చేరిన తర్వాత ఆ ఇద్దరు పైన ఉన్న ఇద్దరు వాళ్ళు గొడవ పెట్టుకొని వాళ్ళు పోయారు, నన్ను తెచ్చిరావడం. ఏంటంటే వీళ్ళంతా అనుకున్నారు ఏంటంటే నేనేదో ఆ బీజేపీ వాళ్ళు నన్ను నాకు ప్రయోజనం చేయడం కోసం డైరెక్టర్ పెట్టారు, ఆ పోస్టులో కూర్చోబెట్టారంటే వాళ్ళకి వాళ్ళకి. ఇంకో దాంతో ఏంటంటే ఈ ప్రశాంత్ భూషణ్ లాంటి చాలా మంది ఉన్నారు, కొంతమంది వాళ్ళ పని ఏమి ఉండదండి. వాళ్ళు ప్రతి వాడి మీద బురదలటం వాళ్ళ పని. ఆ ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు, తర్వాత ఈ మిగిలిన అపోజిషన్ వాళ్ళు అంతా ఏంటంటే నేను బీజేపీ వాడిని బీజేపీ వాడిని బీజేపీ వాడిని అని వాళ్ళు ఇది. రెండోది,
నేను మొదటి నుంచి మన హైందవ సంస్కృతి, మన మతము, భాష, మన సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టము. వాటి గురించి కూడా నేను పోరాడుతూ వచ్చాను. ఇప్పుడు పోరాడుతున్నాను. దానికోసం ఎందుకంటే భారతదేశంలో మనకి రాజ్యాంగం ప్రకారం హిందువులకు సమాన హక్కులు లేవు. దానికోసం కూడా నేను పోరాడుతూ వచ్చాను. అయితే ఆ విషయాలు బయటికి తీసి హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నాయి కదా, వాళ్ళంతా నా మీద బురదాలడం కోసం ఇదంతా చేసిన పని. ఇక్కడ నేను ఈనాడు కూడా చెప్తున్నా అదే. ఇప్పుడు నేను ఈక్వల్ రైట్, ఇది హిందూ చార్టర్ ఆఫ్ డిమాండ్స్, నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ ఈక్వల్ రైట్స్ అనేది కాన్ఫరెన్స్లు చేశాను ఓపెన్గా. అవును. ఎందుకంటే ఇప్పుడు నేను, నా ఉద్యోగం వేరు, నా మతం వేరు. ప్రతి మతానికి మంచిగా మతం ఉంటుంది కదా. నా మతాన్ని నేను రక్షించకపోతే ఎవడు రక్షిస్తాడు? అంతే కదండి. ఇప్పుడు మన దేశాన్ని మనం రక్షించుకోకపోతే మన భాషని, మన మతాన్ని, మన మతాన్ని, మన కుటుంబాన్ని, మన సంస్కృతిని, మన వీటిని రక్షించుకోకపోతే పక్కింటోడు వచ్చి రక్షించడే కదా. అవునవును. సో కాబట్టి దానికోసం నేను పోరాడాను. అది హిందూ వ్యతిరేక శక్తులు చాలా ఉన్నాయి ఈ దేశంలో. మీకు హిందూ వ్యతిరేక శక్తులు ఎక్కువ, హిందూ మీద ప్రేమ ఉన్న శక్తులు చాలా తక్కువ. సో వాళ్ళంతా ఏంటంటే నా మీద బురద అలడం కోసం, నా మీద నన్ను ఒక ఏది మసిపూసి మారేడుకాయ లాగా చూపించడం కోసం. నేను చెప్పిన ఐ కేర్ ఏ ఫుట్. ఎందుకంటే నేను నా ఆత్మసాక్షి తెలుసు, నేను నిజం చేశాను. ఇప్పుడు నాకంటే ఎక్కువ లాభ చేసినోడు ఎవడు లేడు. ఎందుకంటే నేను మా పని అది. సో నేను తప్పు చేస్తే నాకు తెలీదా? నేను ఒక నిజంగా తప్పు చేశాను అనుకోండి, నేను ఇంత ఓపెన్గా ఎందుకు రాస్తానండి? ఇప్పుడు నన్ను ఇది పట్టుకొని ఎవడన్నా నా మీద కేసు పెట్టచ్చు కదా. మీరు ఎందుకు ఈ హిందువులకి సమాన హక్కులు కావాలని ఒక ప్రత్యేక ఉద్యమంగా మీరు ఎందుకు చేస్తున్నారు? దాని ప్రభావం ఏంటి సార్? యాక్చువల్గా ఎందుకు చేస్తున్నారంటే భారత రాజ్యాంగం అది హిందూ వ్యతిరేక రాజ్యాంగం అండి. ఎందుకంటే మనకి ఒక చిన్న ఉదాహరణ, బ్రిటిష్ టైప్ రాజ్యాంగం, అప్పటి రాజ్యాంగం బ్రిటిష్ వాళ్ళ సంబంధం లేదండి, మన వాళ్ళు చేసింది. ఇది బ్రిటిష్ వాళ్ళ సంబంధం కాదు, ఇది ఇది వీళ్ళు చేసిన సర్దార్ పటేల్ వీళ్ళు చేసిందనండి. ఇది భారత హిందువులకు సమాన హక్కులు లేవనే దానికి ఒక చిన్న ఉదాహరణ. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 లక్షల పైచిలుకు దేవాలయాలు, 20 లక్షల పైచిలుకు దేవుడు మాన్యాలు, దేవుడు భూములు, సంవత్సరానికి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల వచ్చే హుండీ కలెక్షన్, ఇవన్నీ ప్రభుత్వం కింద ఉన్నాయి అన్ని రాష్ట్రాలు కలిపితే. అంటే ఆదాయం వచ్చే దేవాలయాలన్నీ గవర్నమెంట్ చేతిలో, ఆదాయం వచ్చినప్పుడు 2 లక్షల దేవాలయాలు వాళ్ళ కింద ఉన్నాయి. మీరు ఎన్ని చర్చిలు ప్రభుత్వం కింద ఉన్నాయండి, ఎన్ని మసీదులు ప్రభుత్వం కింద ఉన్నాయి? ఒక్కటి లేదు. అదే అంటే మీరు లౌకికవాదులు అని చెప్పుకుంటూ, సెక్యులరిజం అని చెప్పుకుంటూ మీరు మత సంస్థలను ఏ విధంగా నడుపుతారు ప్రభుత్వం? ఒక సెక్యులర్ గవర్నమెంట్, ఒక లౌకికవాద ప్రభుత్వము మత సంస్థల్ని ఏ విధంగా నడుపుతారు? నడిపినట్లయితే అందులో లౌకికవాదం ఎంత ఉంది? రెండవది, మీరు హిందువులదే ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? తీసుకుంటే అందరూ తీసుకోండి. ఇప్పుడు చట్టం ముందు అందరు సమానమే అని చెప్తారు కదా, మరి చెప్పినప్పుడు మరి ఇది అందరు ఎందుకు తీసుకోరు? అందరు ఎందుకు తీసుకోరు? అందరు ఎందుకు తీసుకోరు అంటే అది రాజ్యాంగం, మన చట్టాలని మనకు హక్కులు ఇవ్వలేదు. అంటే ఏం హక్కులు సార్ మనకి? సమాన హక్కులు ఇప్పుడు రిలీజియస్ రైట్స్ అండి. ఒకటి ఉదాహరణకి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. మీరు ఒక హిందూగా మీరు ఒక విద్యా సంస్థను పెట్టారనుకోండి, మీరు ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ని మీరు అక్కడ చెప్పాలి. కానీ అది ఒక మైనారిటీ, అతను క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఒక విద్యా సంస్థ పెట్టుకుంటే, అతను ప్రభుత్వం ఇచ్చిన సిలబస్తో పాటు తను వేరేది కూడా పెట్టుకోవచ్చు. తన బైబిల్ని వాళ్ళు బోధించవచ్చు, ఏది క్రిస్టియన్లు అయితే. ముస్లిమ్స్ అయితే ఖురాను, వాళ్ళకి సంబంధించిన మత గ్రంథాలు చేయొచ్చు. కానీ హిందువులు ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో ఇప్పుడు భారతీయ విద్యాభవన్ అని అంటారు, హిందువుల సంస్థే కదా. అవును. ఆ తర్వాత మీరు ఇది దయానంద డిఏవి స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ తర్వాత చిన్మయ మిషన్స్ కదా. మీరు అక్కడ మీరు ఏ విధమైన మతబోధ జరుగుతుందండి? హిందూ మతబోధ జరుగుతుందా? లేదు. ఎందుకంటే మీరు ఆ మతబోధ కనుక చేసినట్లయితే మీకు రికగ్నేషన్ ఇవ్వరు. ఆ రికగ్నేషన్ మతాన్ని ప్రచారం చేసా ఉంటారు, మతం ప్రతి. అదే ముస్లిమ్స్ క్రిస్టియన్ కానీ పెట్టుకుంటే వాళ్ళకి ఆర్టికల్ 30 ప్రకారము వాళ్ళు ఆ చేసుకునే హక్కు వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. మరి హిందువులు ఏం పాపం చేశారు? అదే, ఇది ఒకటి. రెండవది, మీరు మైనారిటీ అపీజ్మెంట్ అన్నారు కదా, దాదాపుగా ఈ కాంగ్రెస్ మన ఈ లాస్ట్ 10 ఏళ్లలో అండి 100,000 కోట్ల రూపాయలు కేవలం మైనారిటీల వెల్ఫేర్ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి 100,000 కోట్ల రూపాయలు. అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటారా ఏంటన్నారు? మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది మన పక్కన పెట్టండి. అది ఓట్ బ్యాంక్ ఏ మీరు రాజ్యాంగంలో దానికి వెసులుబాటు కల్పించారు. ఎందుకు కల్పించారంటే ఆనాడు మనకున్న సర్దార్ పటేల్ లాంటి లీడర్స్ వాళ్ళంతా చేసిన నిర్వాకం ఇది.
ఆనాడు చేసింది. మరి హిందువులంతా దౌర్భాగ్యులు ఇంకా ఎవడు లేడు, అక్కడ ఉన్నాడు కూడా పేరుకే హిందువులు, కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు రాజ్యాంగం ఆర్టికల్ 27 ప్రకారం వీళ్ళు 100 కోట్ల రూపాయలు గత 10 ఏళ్ళలో ఖర్చు పెట్టారండి, 10 ఏళ్ళలోనే. మరి హిందువులకి ఒక్క పైసాను ఖర్చు పెట్టారా? మీరు ముస్లిం అయితే మీకు ఈ స్కాలర్షిప్ వస్తుంది, మీరు క్రిస్టియన్ అయితే ఈ స్కాలర్షిప్ వస్తుంది. ఒకవేళ మీరు పిల్లలందరికీ సహాయం చేయాలంటే ఆర్థిక పరమైన సహాయం చేయండి. ఆర్థికంగా వెనుకబడతాను కాదు, ఆర్థిక స్థాయిని బట్టి. ఇప్పుడు ఇప్పుడు ఇన్కమ్ బేస్డ్ ఉంటాయి కదా, అవును, ఇన్కమ్ బేస్డ్ చేయండి. మీరు మతం ఎందుకు రావాలి అక్కడ? సో ఇది ఆర్టికల్ 27 అంటే, ఇందాక చెప్పాను కదా, అదేమో అదేమో మైనారిటీ అనేది, అది ఆర్టికల్ 30. తర్వాత ఇప్పుడు మీకు మీకు గుడ్ల గురించి చెప్పాను కదా, మత సంస్థలు ప్రభుత్వం అంటే మనకి మత సంస్థలు. ఇప్పుడు ఈరోజు చూడండి, మనం తిరుపతి వెళ్తాము, తిరుపతి వెళ్ళి తిరుపతి మన దేవుణ్ణి మనం చూసుకోవడానికి మనం టికెట్ కొనాలి ప్రభుత్వానికి. ఇది ఔరంగజేబు కూడా ఈ విధమైన జిజియా ట్యాక్స్ పెట్టలేదండి. ఔరంగజేబు సమయంలో కూడా ఇంత జిజియా ట్యాక్స్ పెట్టలేదు. అంటే మీరు 10,000 రూపాయలు కట్టాలి, ఆదాయ మార్గం అయిపోయింది కదా, 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 100 రూపాయలు, 20, ఎందుకు కట్టాలండి? దేవుడు మనవాడు, దేవుడు నావాడు, గుడి నాది, నేను ఎందుకు కట్టాలి ప్రభుత్వానికి? నాకు ఇష్టమైతే నేను హారతి పళ్ళెంలో వేస్తాను, లేకపోతే నాకు ఇష్టమైతే ఉండిలో వేస్తాను. దేవుడిని ఉచితంగా ఫ్రీగా దర్శనం చేసుకొని రావాలండి. అవును, అది దీనికి పెట్టింది ఎవరు? అంటే అంటే ఏంటి ఇది? అదో సినిమా హాలా? ఇది 10,000 రూపాయలు ఇస్తే నేను ఏది ఎగ్జిక్యూటివ్ క్లాస్లో కూర్చుంటాను, లేదా 100 రూపాయలు ఇస్తే కింద కూర్చోండి, అంటే దేవుణ్ణి చూడటం అంటే సినిమా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లాగా అయిపోయి. అవును, అంతే కదా, అది ట్యాక్స్, జిజియా ట్యాక్స్ అండి. ఆ తర్వాత మత మార్పిడి. ఇప్పుడు ప్రపంచంలో మీరు 2 రకాల మతాలు ఉంటాయండి. ఒకటేంటి అబ్రహామిక్ రిలీజియన్స్, అంటే ముస్లిం క్రిస్టియన్. వాళ్ళు ఏంటంటే ప్రపంచం మొత్తం వాళ్ళ మతాన్ని విస్తరించేయాలి. దానికోసం ఏంటి వాళ్ళు మత మార్పిడులు చేస్తారు, రకరకాలమైన మార్గాలు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. కానీ హిందూ మతం అలాంటిది కాదే. హిందూ మతం ఏమంటుంది, నువ్వు నీ దేవుని పూజించుకొని నేను నా దేవుని పూజించుకుంటాను అంతే. ఆ స్వేచ్ఛ ఉంది కదా, ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే నేను నిన్ను మతం మార్చాలని నాకు ఏనాడు ఇంట్రెస్ట్ ఉండదు, మాకు ఆ వ్యవస్థే లేదు. దీని మీద మీరు పోరాటం చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. అంటే ఈ పోరాటం మరి ఎక్కడ దాకా తీసుకెళ్తున్నారు? అది కాదండి, నేను రాజ్యాంగంలో మార్పు రావాలంటారా? రాజ్యాంగంలోనే ఆర్టికల్ 25 నుంచి 30 వరకు దాన్ని మార్చాలండి. హిందువులకు నిజంగా సెక్యులర్ వ్యవస్థ అయితే మీరు యూకే వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి. ఏ నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ దేశంలో వెళ్తే అక్కడ మత వివక్ష ఉండదండి. మనం ఇక్కడ చూపించేది అంటే అమెరికాలో కూడా బ్లాక్స్ అండ్ వైట్స్ ఆ రేసెస్, అది మతం పరంగా లేదు. అది ఈవెన్ ఆ విధంగా ఉండదు. అది సోషల్ ప్రాబ్లం, సామాజిక వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ కాదు. మనకి రాజ్యాంగంలోనే మనల్ని హిందూ వ్యతిరేకంగా మనల్ని తొక్కబడుతున్నాం. అందుకోసమే చూడండి, మీరు గతం 50-70 ఏళ్ళ, ఇప్పుడు ఎంత, 75 ఏళ్ళు కదా స్వాతంత్రం వచ్చి, మన రాజ్యాంగం వచ్చి 74 ఏళ్ళు. 74 ఏళ్లలో మీరు ఎన్ని రాష్ట్రాల్లో మీరు అసలు హిందువులు లేకుండా పోయారు? నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, లక్షద్వీప్, ఆ తర్వాత ఈ విధంగా చూస్తే కొన్ని దాదాపుగా 200 జిల్లాల్లో హిందువులు మైనారిటీస్ అండి. ఇప్పుడు సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా వరకు పోయినాయి, నార్త్ ఈస్టర్న్ స్టేట్. ఎందుకు ఇది? అంటే ఈ రాజ్యాంగం హిందూ వ్యతిరేకం తెలుస్తూనే ఉంది కదా. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది ప్రస్తుతం, బీజేపీ యొక్క అధికారంలో భారతదేశం ఉంది. బీజేపీ అనగానే అది హిందువుల యొక్క సనాతన హిందూ సంప్రదాయాన్ని కాపాడే ఒక దీనిగా ఒక పెద్ద పేరు ఉంది. మరి వాళ్ళు ఏం టేకప్ చేయట్లేదంట? అది వాళ్ళు సనాతన వాళ్ళంత హిందూ వ్యతిరేకులు, వాళ్ళంత హిందూ ద్రోహులు ప్రపంచ చరిత్రలోనే ఎవరు లేరండి. వాళ్ళు గోముఖ వృకాలు అంటారు, వ్యాఘ్రం కాదు, వ్యాఘ్రం అంటే కొంచెం దానికి పేరుంది, వృకం అంటే తోడేలు, గోముఖ వృకం. ఎందుకంటే ఇది ఆవు ముఖంతో ఉన్న తోడేలు, అట్లాగే మేక అనే పులులు. వాళ్ళు చెప్పే శ్రీరంగ నిధులు దూరే ఏదో గుడిసెలు అంటారు చూసారా, అది వాళ్ళు చెప్పే ఏంటంటే ఓన్లీ హిందుత్వ హిందుత్వం. వాళ్ళు రాజకీయం, హిందూ ధర్మాన్ని రాజకీయం చేసి హిందూ ధర్మానికి చెడ్డ పేరు తీసుకొచ్చి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు. తప్పిస్తే వాళ్ళు హిందూ ధర్మానికి, హిందువులకి ఏనాడు మేలు చేయలేదు. మరి ఇప్పుడు హిందుత్వ సమాన హక్కులు ఎలా సాధిస్తారు? ఎలా సాధిస్తారంటే మన ప్రజల్లో రావాలండి అంతే. ఇప్పుడు మీకు ఆకలింది అనుకోండి, మీరు అడుగుతారు, నాకు తెలిసింది, నాకు ఆకలి అవుతుంది కాబట్టి నేను అందరికి చెప్తున్నాను, మీ అందరికి మీరు తెలుసుకొని మీరు కూడా పోరాడితే వస్తుంది అంతే. సో రిటైర్మెంట్ తర్వాత మీ ప్రధానమైన ఉద్యమం ఇదేనండి, అంటే హిందువులకి సమాన హక్కులు. ఇది పర్ఫెక్ట్గా సెక్యులర్ సిస్టమ్ అండి. రెండోది గుడులు ప్రభుత్వం ఆధీనం నుంచి రావాలి, అది కూడా దాంట్లో భాగమే, దేశవ్యాప్తంగా. ఇప్పుడు మీరు సోమనాథ్ నుంచి ఇంఫాల్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు,
దేవాలయాలు మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. మీ మీ వెనకాల జనం ఎవరు ఉన్నారు? ఒంటరి పోరాటం ఎవరు లేరండి. మన లేరు, ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను ఇది హిందూ అంతా మాట్లాడనుకోండి, మీలాంటి వాళ్ళు అంటారు ఈయన ఆర్ఎస్ఎస్ బీజేపీ అని. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళేమో హిందూ ద్రోహులు. నో, వాళ్ళు హిందూ ద్రోహులు, పచ్చి ద్రోహులు అండి. ఆర్ఎస్ఎస్ బీజేపీ అంత హిందూ ద్రోహులు ప్రపంచ చరిత్రలోనే ఎవరు లేరు. అట్లాగే అవతల కాంగ్రెస్ పార్టీ లేకపోతే మిగిలిన పార్టీ వాళ్ళు ఏమంటారంటే, ఓ ఈయన ఆర్ఎస్ఎస్, వీళ్ళు ఏమంటే మీరు మమ్మల్ని చూస్తున్నారు కదా. కాదు, అది కాకుండా అయిపోయి అవసరం లేదు. నేను హిందూని, ఎందుకంటే వాళ్ళు హిందువులు కాదు, వీళ్ళు హిందువులు కాదు. మీరు హిందూ నేను, ఎందుకంటే నాకు హిందూ మతం యొక్క సంక్షేమం, హిందువుల యొక్క సంక్షేమం నా ధ్యేయం. దానికోసం మీరు వండర్ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు పోరాటం అనేది పోరాటం అండి. నాతో పాటు వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకి నేను తెలియజేయాలి. అది ఎంతవరకు తెలియదు, ఈనాడు కాకపోతే ఏనాడైనా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మీటింగ్స్ పెట్టారు కదా. ఇప్పుడు మీటింగ్స్ పెట్టాను, తర్వాత ప్రతి రాష్ట్రంలో పెడుతూనే ఉంటాను, తర్వాత నేను రాస్తూనే ఉంటాను రెగ్యులర్గా, ఆ విషయాల మీద చర్చిస్తూ ఉంటాను. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్ని ప్రతి దాన్ని రాజకీయం చేయటం వల్ల అసలు విషయాన్ని మరుగుపడుతుంది. సార్, థ్యాంక్ యూ సార్.